ఉమెన్స్ క్రికెట్లో ఒక కొత్త అధ్యాయంగా చెప్పుకునే డబ్ల్యూపీఎల్ ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ సీజన్ 2 శుక్రవారం అట్టహాసంగా ప్రారంభమైంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా బాలీవుడ్ తారలు హోరెత్తించే డ్యాన్సుల నడుమ డబ్ల్యూపీఎల్ 2024 సీజన్ స్టార్ట్ అయింది. తొలి మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్స్ ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడ్డాయి. భారీ హైప్తో స్టార్ట్ అయిన ఈ లీగ్కు అదిరిపోయే స్టార్ట్ లభించింది. చివరి బాల్ వరకు నరాలు తెగే ఉత్కంఠ మధ్య సాగిన మ్యాచ్లో లాస్ట్ బాల్కు సిక్స్ కొట్టి ముంబై ఇండియన్స్ను సజీవన్ సజ్జనా గెలిపించింది. దీంతో ఈ బ్యాటర్ టాక్ ఆఫ్ ద క్రికెట్ టౌన్గా మారిపోయింది. అయితే ఆమె స్టోరీ మాత్రం చాలామందికి స్ఫూర్తినిచ్చేలా ఉంది. ఎన్నో కష్టాలు దాటుకుని సజన ఈ స్థాయికి చేరింది. సజీవన్ సజన కేరళలోని వాయనాడ్లో గల మనంతవాడి అనే మారుమూల ప్రాంతంలో జన్మించింది. 28 ఏళ్ల సజన కురిచియా అనే గిరిజన తెగకు చెందిన అమ్మాయి. ఆమె తండ్రి ఒక రిక్షా వాళ్ళ. కుటుంబం గడవడానికి ఆయన రోజంతా రిక్షా తొక్కుతూ చెమట చెందించేవాడు. అయితే సజనాకు చిన్నతనం నుంచే క్రికెట్ అంటే పిచ్చి ఇష్టం. కూతురు ఇష్టాన్ని గుర్తించిన తండ్రి ఆమెను గొప్ప క్రికెటర్గా తీర్చిదిద్దాలని కలగన్నాడు. అందుకోసం ఎంతో కష్టపడ్డాడు. ఒకవైపు రిక్షా నడుపుతూనే మరోవైపు కూతురి క్రికెట్ కెరీర్ కోసం కష్టపడేవాడు. సజన క్రికెటర్ అయ్యేందుకు ఆమె తండ్రి పాత్ర చాలా ఉంది. అంచెలంచెలుగా ఎదిగిన సజన దేశవాళీ క్రికెట్లో లేడీ ధోనిగా పేరు తెచ్చుకుంది. ఎప్పటికైనా ధోనిని మించిన మ్యాచ్ ఫినిషర్ అవుతుందంటూ ఆమె తోటి క్రికెటర్లు కోచ్లు భావించేవాళ్ళు. అయితే క్రికెట్లో వడివడిగా అడుగులేస్తున్న తరుణంలో సజన కేరళ వరదల్లో తన సర్వం కోల్పోయింది. ఆ బాధ నుంచి కోలుకొని తిరిగి తన సత్తా చాటుతోంది. ఇక దేశవాళీ క్రికెట్లో సజన కేరళ రాష్ట్రం జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తోంది. అదేవిధంగా సౌత్ జోన్ ఇండియా ఏ టీమ్ తరఫున కూడా ఆడింది. దేశవాళీ క్రికెట్లో అదరగొడుతున్న ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2023 ఆరంభ సీజన్ వేలంలో ఆమెను కొనుగోలు చేసేందుకు ఏ ఫ్రాంచైజీ కూడా ఆసక్తి చూపించలేదు. ఈ విషయం సజనను చాలా బాధ పెట్టింది. అదే సమయంలో ఆమెలో కసిని కూడా పెంచింది. తన ఆటపై మరింత ఫోకస్ చేసి ఎలాగైనా డబ్ల్యూపీఎల్లో సత్తా చాటాలని కఠోర శ్రమ చేసింది. ఆమె కష్టానికి ప్రతిఫలంగా డబ్ల్యూపీఎల్ 2024 సీజన్ కోసం జరిగిన వేలంలో సజనను 15 లక్షలకు ముంబై ఇండియన్స్ యాజమాన్యం కొనుగోలు చేసింది. తనకు వచ్చిన అవకాశాన్ని తొలి మ్యాచ్ తొలి బంతితోనే అద్భుతంగా వినియోగించుకొని సంచలనం సృష్టించింది. ఢిల్లీలో జరిగిన మ్యాచ్లో ముంబై విజయానికి చివరి 2 బంతుల్లో 5 పరుగులు కావాల్సిన దశలో 20వ ఓవర్ 5వ బంతికే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుని అద్భుతంగా ఆడుతున్న ముంబై కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ అవుట్ అయింది. ఇక ఒక్క బాల్కు 5 రన్స్ కావాలి. తీవ్ర ఒత్తిడిలో ఉన్న సమయంలో క్రీజులోకి వచ్చిన సజన ఎవ్వరూ ఊహించిన విధంగా భారీ 6తో ముంబైకి థ్రిల్లింగ్ విక్టరీ అందించింది. ఈ ఇన్నింగ్స్తోనే సజన పేరు మారుమోగిపోతోంది. మరి రిక్షావాలా కూతురు ఇవాళ క్రికెట్